Next method, vein shear test. So this vein shear test suitable for undrained saturated clays. So pi u equal to 0. So pi u means apparent angle of shearing resistance equal to 0 anapudu undrained saturated clays ki idi best suitable vein shear test anedi. So ee vein shear test anedi laboratory lo field lo ante both rendu dikkalla dinni use cheyochu ee test ni. So this vein shear test quick test to determine the undrained shear strength of soft clays. So soft clays ki undrained shear strength ni determine chese dan kosam ee vein shear test ni use chestaru. So idi quick test chala fast ga values avthe manaku istund anamata. So ikkada so idi vein anamata. So ee vein yokka plane so top nunchi chuse ee vidhanga untundi ade vidhanga isometric view anamata. So ee vidhanga four veins avthe untundi. So ee vein yokka d means overall diameter. So ee vein yokka diameter total diameter d. So ee vein yokka height vachi capital H. So actual ga deen height vachi 2 times of this diameter. So ee diameter ki 2 times untundi deen height. So test anedi ee vidhanga chestaru. So edana oka container lo ee soil teeskoni ee soil lo ee vein anedi place chestaru. సో వేన్ ప్లేస్ చేసి సమ్ టార్క్ ను కూడా అప్లై చేస్తారు. సో ఈ టార్క్ అప్లై చేసినప్పుడు ఈ వేన్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఇది షీరింగ్ రెసిస్టెన్స్. సో ఈ రెడ్ కలర్లో ఉంది కదా, సో ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆ సాయిల్ కూడా ఆ విధంగా అంటే షీర్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అపారెంట్ క్వశ్చన్ అనేది మనం డిటర్మైన్ చేస్తాం. సో ఈ విధంగా టార్క్ని అప్లై చేసినప్పుడు సియు కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సో టూ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనం ఈ అపారెంట్ ఏదైతే సియు అపారెంట్ క్వశ్చన్ వాల్యూస్ని మనం డిటర్మైన్ చేస్తాం. సో ఇక్కడ టార్క్ వాల్యూ, సో ఈ టార్క్ వాల్యూ అనేది సో యాక్చువల్గా ఈ వేన్ అనేది అంటే పూర్తిగా ఈ సాయిల్ ట్యాంక్లో ఇంక్లూడ్ అయిపోయినప్పుడు అంటే లోపలికి ఉన్నప్పుడు టీ వాల్యూ. సో ఇది జనరల్గా దీన్నే మనం యూస్ చేస్తాం. సో సాయిల్ లోపల ఫుల్గా మనకు అది మెర్జ్ అయిపోయిన తర్వాతే మనం ఈ వేన్ షీర్ టెస్ట్లో వాల్యూస్ అనేది తీసుకున్నాం. సో టౌ టీ ఈక్వల్ టు టార్క్ టీ ఈక్వల్ టు పై డీ స్క్వేర్ సియు హెచ్ బై 2 ప్లస్ డి బై 6. సో ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తాం. ఇఫ్ బాటమ్ అండ్ టాప్ ఫేసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ షియర్. సో అంటే ఈ బాటమ్ అదేవిధంగా టాప్ రెండు ఫేస్లు ఈ వేన్ షియర్లో. సో ఈ వేన్ యొక్క బాటమ్ టాప్ రెండు ఫేసెస్ అనేది ఈ షియర్తో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా టీ ఈక్వల్ టు పై డీ స్క్వేర్ సియు హెచ్ బై 2 ప్లస్ డి బై 12. సో ఇక్కడ ఇఫ్ టాప్ ఫేస్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ షియర్. సో ఈ టాప్ ఫేస్ అనేది కొంచెం పైకి ఉన్నప్పుడు అంటే ఈ సాయిల్లో మిక్స్ అవ్వకుండా ఉన్నప్పుడు, సో కొంచెం పైన ఈ విధంగా ప్లేస్ అయినప్పుడు, సో ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఓకే, డి ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ దిస్ వేన్, అదేవిధంగా సియు ఈక్వల్ టు అపారెంట్ కొహిజన్. సో హెచ్ ఈక్వల్ టు వేన్ యొక్క హైట్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఈ యొక్క వేన్ షియర్ టెస్ట్ని యూజ్ చేసి మనం అండ్రైన్డ్ షియర్ స్ట్రెంత్ యొక్క వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ద సెన్సిటివిటీ ఆఫ్ సాయిల్ కెన్ బి కన్వీనియంట్లీ డిటర్మైన్డ్. సో సెన్సిటివిటీ ఆఫ్ సాయిల్ని కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు ఈ వేన్ షియర్ టెస్ట్ని యూజ్ చేసి. నెక్స్ట్ అదేవిధంగా దిస్ టెస్ట్ ఈజ్ నాట్ సూటబుల్ వెన్ క్లే కంటైన్స్ శాండ్. సో ఏదైతే మనం సాయిల్ తీసుకున్నామో ఆ క్లే, సో ఆ క్లేలో శాండ్ ఏదైనా మిక్స్ అయి ఉంటే సో అది నాట్ సూటబుల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ టెస్ట్ అన్నమాట. సో ఈ టెస్ట్కి దాన్ని మనం సూటబుల్ అయితే అవ్వదు అది. సో క్లే ఫ్రీ ఫ్రమ్ శాండ్ ఉంటేనే మనం ఈ టెస్ట్ అనేది సూటబుల్. సో ఇది వేన్ షియర్ టెస్ట్ గురించి. సో ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.